கோல்டு ரிஃபை கோல்டு சிப்பனுக்கு தான் இது கரகுது திறகுது இதுவுமே இது துப்பு பட்டது ரங்கு மாறுது ఒక అట్రాక్టివ్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ గోల్డ్ని సెపరేట్ చేయాలంటే రాళ్ళలో దొరుకుతుంది అన్నమాట, రాళ్ళలో భాగంగానే దొరుకుతుంది. ఈ రాళ్ళని పొడి కొట్టాలి ముందు. ఓకే, పొడి కొట్టి అప్పుడు బాగా నీళ్ళలో కడిగితే ఈ రాయి అంతా కొట్టుకుపోతుంది, బంగారం మాత్రం మిగులుతుంది. అదే ప్రాసెస్ మొన్నటిదాకా చేస్తు ఇప్పుడు కూడా చేస్తున్నారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బంగారు దొరికే రాళ్ళు గనిలో తవ్వుకొని పైకి తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్లాంట్స్లో అక్కడ క్రషర్స్ అని ఉంటాయి, ఆ క్రషర్స్లో క్రష్ చేసి అప్పుడు నీళ్లతోటి ఆ క్రష్ చేసిన పౌడర్ అంతా కడుగుతారు. కడిగితే మట్టి రాయి కొట్టుకుపోయి బంగారం మిగులుతుంది. ఆ మిగిలిన దాంట్లో ఏరి ఇంకా బంగారు దాంట్లో ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఇంకా బాగా ఫైన్గా క్రష్ చేసి ఒక కెమికల్ ప్రాసెస్ ఉంది మన సోడియం సైనైడ్ అని, అది మహా గొప్ప విషయం, విషం అది. ఆ సోడియం సైనైడ్లో మాత్రమే బంగారం, పొటాషియం సైనైడ్ కూడా ఉంది, దాంట్లో మాత్రమే బంగారం కరుగుతుంది. ఈ మిగిలిన బంగారం తీయడానికి ఈ సోడియం సైనైడ్ అనే కెమికల్లో కరిగించి ఆ నీళ్లు సపరేట్ చేసి మళ్ళీ దాంట్లో బంగారం వేరు చేయడానికి ఏంటంటే జింక్ కలిపేవాళ్ళు. జింక్, ఆ జింక్ కలపడం వల్ల జింక్తో జింక్ సైనైడ్ ఏర్పడి బంగారం వేరేగా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు దాన్ని చిన్నగా మళ్ళీ ఫిల్టర్ ద్వారా సెపరేట్ చేస్తారన్నమాట. ఇలా తయారైన బంగారాన్ని అంతా కలిపి ప్యూరిఫై చేయాలి. దానికి మన మన వేడి ద్వారా ఓవెన్స్ ద్వారా ప్యూర్ చేసేవాళ్ళం. కేజీఎఫ్లో ఏంటంటే 99% దాకా ప్యూర్ చేసి ప్యూరిఫై చేసి అక్కడి నుంచి ఈ బ్రిక్స్ షేప్ అంటే ఇటుకల్లాగా తయారు చేసి ఆ ఇటుకల్ని 15 రోజులకోసారి లేకపోతే నెలకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబేకి పంపించేవాళ్ళు బై ఎయిర్ప్లేన్. వాళ్ళు ఎలక్ట్రికల్ ప్రాసెస్ వల్ల ఇంకా కొంచెం ప్యూరిటీ ఇంప్రూవ్ చేసేవాళ్ళు, చేసి అది మన దేశానికి రిజర్వ్ అన్నమాట. ఆ రిజర్వ్ చూస్తే మన యొక్క మన దేశం యొక్క పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎంత గుంబంగా రిజర్వ్ ఉందంటే అంత గొప్ప దేశం అవుతుంది. ఓకే,